మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ అభ్యాసంలో ఇక్కడ చూడండి, గేమ్లో ఉన్న నాలుగు వాక్యాలు ఉన్నాయి, కానీ అవి తారుమారుగా ఉన్నాయి. వాటిని సరిచేసి సరైన క్రమంలో రాయాలి. చూడండి, ఎలా ఉంటుందో చెప్పండి. మబ్బులోని దాగి ఉంటే, చినుకు నేల రాలకుండా, ఏమవుతుందో చెప్పండి. ఇందులో ఇది గేయాన్ని చూసి మనం సరిచేయచ్చు. చూడండి, మొదట ఏ వాక్యం ఉంటుంది ఇందులో? చూడండి, చినుకు నేల రాలకుండా, ఇది మొదటి లైన్. చినుకు నేల రాలకుండా, చినుకు నేల రాలకుండా. తర్వాతది మబ్బులోనే దాగి ఉంటే. మబ్బులోనే దాగి ఉంటే, చినుకు నేల రాలకుండా మబ్బులోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఇది మూడోది. ఎలా ఉంటుందో చెప్పండి. తర్వాత ఏ లైన్ వస్తుంది? ఏమవుతుందో చెప్పండి. ఏమవుతుందో చెప్పండి. చూడండి, చినుకు నేల రాలకుండా మబ్బులోని దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. సరి చేసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత అభ్యాసం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ అభ్యాసంలో ఉదయించకుంటే, పండకుంటే, అందకుంటే, దాగి ఉంటే, తోడు లేకుంటే, ఈ పదాలన్నీ గేయంలో ఉన్నాయి. ఈ పదాలు వేటిని గురించి చెప్తున్నాయో మనం ఇప్పుడు రాయాలి. చూడండి, ఉదయించకుంటే. ఉదయించుకుంటే అనే పదం ఎవరిని గురించి చెప్తుంది? సూర్యుని గురించి చెప్తుంది. సూర్యుడు గురించి చెప్తుంది. ఉదయించుకుంటే అనే పదం సూర్యుడి గురించి చెప్తోంది. తర్వాత పండకుంటే. పండకుంటే అనే పదం దేని గురించి చెప్తోంది? పంటల గురించి చెప్తోంది. తర్వాత అందకుంటే. అందకుంటే అనే పదం దేనిని గురించి చెప్తుంది? నీరు గురించి చెప్తుంది. దాగి ఉంటే ఈ పదం దేన్ని గురించి చెప్తుంది? ఈ పదం గేమ్లో రెండుసార్లు వచ్చింది. ఒకటి చినుకు గురించి చెప్తుంది, మరోసారి చినుకు మబ్బులో దాగి ఉంటే, చినుకు రాలకుండా మబ్బులో దాగి ఉంటే అని చెప్తోంది. తర్వాత విత్తనం గురించి చెప్తోంది. చినుకు ఇంకా విత్తనం గురించి చెప్తోంది. విత్తనం మొలకెత్తకుండా భూమిలో దాగి ఉంటే అని గేమ్లో వచ్చింది. తర్వాత తోడు లేకుంటే. తోడు లేకుండా అనే పదం ఎవరిని గురించి చెప్తుంది? ఇరుగు పొరుగుల గురించి చెప్తుంది. ఉదయించుకుంటే అనే పదం సూర్యుడి గురించి చెప్తుంది. పండకుంటే అనే పదం పంటల గురించి చెప్తుంది. అందకుంటే అనే పదం నీరు గురించి చెప్తుంది. దాగి ఉంటే అనే పదం చినుకు ఇంకా విత్తనం గురించి చెప్తుంది.
తోడు లేకుంటే అనే పదం ఇరుగు పొరుగు గురించి చెప్తుంది. తర్వాత అభ్యాసం చూద్దాం. ఇరుగు పొరుగు వారు తోటివారు ఉండడం అవసరమని తెలిపే వాక్యాలు గేయంలో ఎక్కడున్నాయో గుర్తించి వాటిని రాయాలి. తర్వాత చూడండి, ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ సొంతంగా రాయాలి. మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. ఇరుగు పొరుగు వారు తోడుండడం అవసరం ఎందుకు? ఇరుగు పొరుగు వారు తోడుండడం చాలా అవసరం. ఎందుకో, ఎందుకని తోడుండడం అవసరం అనిపిస్తుందో మీకు రాయాలి. మీ సొంత మాటల్లో మీ అభిప్రాయాన్ని, ఇరుగు పొరుగు వారు తోడుండడం అవసరం అని మీకు ఎందుకు అనిపించిందో రాయాలి. తర్వాత ప్రశ్న, వానలు కురవడం, నదులు ప్రవహించడం చాలా అవసరం ఎందుకు? వానలు కురవడం ఎందుకు అవసరం? పంటలు బాగా పండాలి కాబట్టి. నదులు ప్రవహించకపోతే నీరు మనకు అందదు, మనం త్రాగడానికి నీరు దొరకదు కాబట్టి నదులు ప్రవహించడం అవసరం. ఇలా ఇంకా చాలా ఉన్నాయి, అవేమిటో మీరు ఆలోచించి రాయండి. తర్వాత గేయభావాన్ని సొంత మాటల్లో చెప్పండి. గేయభావాన్ని ఇంతకుముందు నేను వివరించాను కదా, దాన్ని మీరు మీ సొంత మాటల్లో ఎలాగా, దాని అర్థం ఏంటో మీరు సొంత మాటల్లో చెప్పాలి. తర్వాత గేయంలో మీకు ఏ వాక్యాలు బాగా నచ్చాయి ఎందుకు? గేయంలో మీకు ఏ వాక్యాలు బాగా నచ్చాయి ఎందుకు? మనం గేయం చెప్పుకున్నాం కదా, అందులో మీకు ఏ వాక్యాలు ఎక్కువగా నచ్చాయో, ఎందుకు నచ్చాయో మీరు ఆలోచించి సొంతగా రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో సూర్యుడు, గాలి, భూమి, నీరు ఇవన్నీ మనకు అవసరం కదా, ఇలాగే మనకు అవసరమైన మరికొన్ని ఉన్నాయి, అవేమిటో ఆలోచించి రాయాలి. ఏమేమి ఉన్నాయి మనకు అవసరమైనవి? ఇల్లు, ఇంకా బట్టలు, ఇంకా ఏమవసరం, చెట్లు, మొక్కలు, బడి, బ్యాంకు, పోలీసు స్టేషను, ఇంకా ఆసుపత్రి, చూడండి మనం ఏమేమి రాసుకున్నాం, ఇల్లు, బట్టలు, చెట్లు, మొక్కలు, బడి, బ్యాంకు, పోలీసు స్టేషన్, ఆసుపత్రి. ఇంకా ఇలా మనకు అవసరమైన వనరులు, ఇంకా అవసరమైన స్థలాలు చాలా ఉన్నాయి, అవేమిటో మీరు ఆలోచించి సొంతంగా రాయండి. తర్వాత అభ్యాసానికి వెళ్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడున్న పదాలతో మనం వాక్యాలను రాయాలి. చూడండి, భూమి, నదులు, కొండలు, పువ్వులు, కోతులు, చెట్లు, సముద్రాలు, నీరు, మనుషులు, నదులు. వీటితో ఇప్పుడు మనం వాక్యాలను రాద్దాం. భూమిపైన ఎన్నో చెట్లు ఉన్నాయి. భూమిపైన ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇంకా భూమి
భూమిపై ఎందరో మనుషులు జీవిస్తున్నారు. లేదా నివసిస్తున్నారు అని కూడా రాయొచ్చు. భూమిపై ఎన్నో కోతులు జీవిస్తున్నాయి. ఈ విధంగా మీరు కూడా మరికొన్ని పదాలతో వాక్యాలను సొంతంగా రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.